న్యాయంగా చెప్పాలంటే మనం కొట్టేసిన డబ్బు అంతా గవర్నమెంట్ గా కదా ఖర్చు పెడతనా. రేయ్ మనం దేశం కోసం ప్రాణాలు ఇస్తున్నావురా, మల్లంటోల పేర్లు చరిత్రలో ఉండాలి. రాంబాబు గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా ఎలా ఉన్నావు? నాకేంటి సార్, నేను బాగానే ఉన్నాను, మీరెలా ఉన్నారు? నువ్వు నాకు పని చేసి పెట్టాలరా. ఏం పని సార్? నాకు ఒక బండి అర్జెంట్ గా కావాలి సార్. అవన్నీ పాత రోజులు, అవన్నీ ఇప్పుడే వదిలేశాను. నా వల్ల కాదు, నా వల్ల కాదు సార్. నా దగ్గర అబద్ధమా? ఈసారి మంచి అమౌంట్ ఇస్తానరా. మీరు బాగానే ఇస్తారు నాకు తెలుసు కదా. ముందులా కాదురా, ఇప్పుడు ఖచ్చితంగా ఇస్తాను. సరే సరే, ఎమోషనల్ అవ్వద్దు సార్. ఎప్పుడు కావాలి పని? రే పొద్దున ఈ నైటే బండి తీసుకొచ్చాయి. ఏంటి సార్ ఇంత సింపుల్ గా చెప్పేస్తున్నారు? నా వల్ల కాదు కాదు కాదంతే. నీ వల్ల అవుతుంది, తీసుకురా. రేపు బండితోరా, ప్లాన్ ఏంటనేది తర్వాత చెప్తాను. సరే సార్. మంది ఒక బతుకేనా? నా దగ్గర మాత్రం ఇలాంటి కబుర్లన్నీ చెప్తావు కర్మరా బాబు. నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను. డాక్టర్ కి చెప్పవయ్యా, రేపు డబ్బులు కట్టేస్తానని. ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లను చూసుకోమను. వెళ్ళు. నువ్వేంటి ఇంత అప్సెట్ గా ఉన్నావు? రేపు ఏం చేయబోతున్నావు అనే దాని గురించి ఆలోచించుకో. అలా చేస్తే ఏం జరుగుతుందో ఆలోచించు. అర్థమైందా? కూల్ గా ఉండరా. నేను చూడాలనుకున్న వ్యక్తి ఇక్కడే ఉన్నాడు అనుకుంటా. ఇది వాడికారే. నేను వెళ్ళి అతన్ని కలిసేసి వస్తాను. నీకు సదాశివం అంటే కోపం. ఆ కోపం నా మీద చూపించడంలో ఎటువంటి లాభం లేదు. దయచేసి తీసుకోండి, నేను వాడి గురించి ఏం మాట్లాడను. సరేనా? నీకు వాడంటే ఇష్టం లేదు కదా, మరి ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చో? ఎందుకు వాడి కోసం ఇన్ని గంటలు వెయిట్ చేస్తున్నావు? సీరియస్ గానే చెప్తున్నాను, నువ్వు కావాలంటే ఇంటికి వెళ్ళు, ఇక్కడ నేను వాడిని చూసుకుంటాను. పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను. ఉండి దీని ముగింపు ఏంటో చూస్తాను. నాకు రేపు డబ్బులు వచ్చేస్తాయి, ఆ ఏర్పాట్లన్నీ చేశాను. మీరు రండి సిస్టర్. కానీ ఆ లోపు నా బిడ్డకి ఏమైనా జరిగితే మాత్రం మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను చెప్తున్నా. బయటికి వెళ్ళండి. ఎవరో తెలుసా? నేను పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, ఇప్పుడు సస్పెన్షన్ లో ఉన్నాను, అందుకే ఈ పరిస్థితి. నాకు త్వరలో నేను ఛార్జ్ తీసుకుంటాను, అప్పుడు చెప్తాను. ఒక్కడిని కూడా వదలలేను. నోర్మై, నా బిడ్డకి ఆపరేషన్ జరిగి తీరాల్సిందే, లేదంటే ఒక్కడిని కూడా వదలను. సార్ టెన్షన్ పడకండి, ఈ విషయం బయట ఎవరికి చెప్పను. నీకేం కావాలి? నీ చేతిలో ఉన్న ప్రాపర్టీ. ఏ ప్రాపర్టీ? అదే ఆ విక్కీ గారి ప్రాపర్టీ. ఏమయ్యా, అర్థం చేసుకునే మాట్లాడుతున్నావా? ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంతో తెలుసా? తెలుసుకునే మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ఫ్రీగా అడగటం లేదే. ఆ అమౌంట్ ఎంతో చెప్పండి, నేను ఇవ్వటానికి రెడీగా ఉన్నాను. రెడీగా ఉన్నావా? ఎలా ఇస్తావు? ఆ విషయం మీకు అనవసరం. రేపు డాక్యుమెంట్స్ రెడీ చేసి ఉంచండి, నేను డబ్బులతో వస్తాను. కానీ ఆల్రెడీ నేను వాళ్ళతో డీల్ మాట్లాడి అడ్వాన్స్ కూడా తీసుకున్నానే. అడ్వాన్స్ తిరిగి చేయండి, డీల్ క్యాన్సిల్ చేసేయండి. ఇవన్నీ నేను మీకు చెప్పాలా ఏంటి? ఈ డీల్ లారెన్స్ చేయి దాటితే వాడు ఎంతకైనా తెగిస్తాడు. మరి వాడు దిగజారి కిందకు రావాలి. నేను ఆల్రెడీ అక్కడే ఉన్నా, వాడి గురించి పట్టించుకోవద్దు. ఇది నా ఎన్నో ఏళ్ల కళ, మిస్ అయితే ఎలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. డీల్ ని ఫినిష్ చేసేయండి.